సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా జియోటీవీ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని ఏమైనా అమ్మాయి టీవీలు అనేసి ఒక వీడియో చేశాను అనమాట. ఒకనా దానికి వచ్చేసి నాకైతే కింద కమెంట్ అయితే పెట్టారనమాట, అంటే ఫుల్ స్క్రీన్ రావటం లేదనేసి. ఒకనా అందుకే నేను సపరేట్ అంటే దానికి అది ఏ విధంగా చేయాలనేది సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఎంతవరకు వీడియోని లైక్ చూస్తే లైక్ చేయండి, మన ఛానల్కి అయితే మీరు అయితే కొత్త వస్తే మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం అయితే నేను కింద ఒక 3 APK అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ దాని మీద మీరు ట్యాప్ చేసి మీ ఫోన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ టీవీలోకి అయితే సెండ్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా సెండ్ చేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, దానికన్నా నేను కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీనికోసం అయితే నేనైతే ఆల్రెడీ వీడియో లెంత్ అవుతున్నాయి కాబట్టి నేను ఫస్ట్లోనే నేను యాప్ అయితే డౌన్లోడ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ నేను సైట్ డాట్ లాంచర్ ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేయగానే హలో కొట్టేసాను. ఇక్కడ పక్కన ఓటీపీ యూజర్ అని ఉంది కదా కింద పక్కన, ఆ ఓటీపీ యూజర్ మీద అయితే మీరు ట్యాప్ చేసి కింద మీ జియో మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇది కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేనైతే బ్లర్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ అంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ మనకి ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, మన టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత సబ్మిట్ కొట్టాం కానీ కింద మీ ఫోన్ నెంబర్ ఒక ఓటీపీ అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీ అయితే అక్కడైతే మీరు అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, అంటే దీనికోసం మౌస్ మీకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, మౌస్ అయితే మీకు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కావాలి. ఇక్కడ ఓటీపీ అయితే నేనైతే నా మొబైల్ నెంబర్కి వచ్చిందనమాట. ఇక్కడైతే నేనైతే ఎంటర్ అయితే చేస్తున్నాను, మీరు కూడా మీ అమ్మాయి టీవీలో మీరైతే ఎంటర్ అయితే చేసుకోండి. ఎక్కడ మీకు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ మీరు ఖచ్చితంగా నాకు కొంచెం చెప్తే నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ లాగిన్ అవ్వగానే చేయాలి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈటీవీ తీసుకుందాం అంటే మన తెలుగు ఛానల్ కాబట్టి నేను తెలుగు తీసుకుంటున్నాను అనమాట. ఓకే, నా ఈటీవీ తెలుగు అనే టైప్ చేశాను. టైప్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఈటీవీ తెలుగు అని వచ్చింది. ఒకనా దాని మీద అయితే మీరు అయితే ట్యాప్ అయితే చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉండటం జరుగుతుంది అనమాట. ప్రస్తుతం వచ్చేసి సూర్యపుత్ర కర్ణ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక షో జరుగుతుంది అనమాట. అది ఫుల్ స్క్రీన్లో ఎలా చూడాలంటే ఇక్కడ పక్కన లైవ్ అని ఆప్షన్ ఉంది. ఆ లైవ్ పక్కన మనకి ఒక స్క్వేర్ బాక్స్ అయితే ఉండడం, అంటే మన యూట్యూబ్లో చూసినా కూడా మనకి ఈ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ బాక్స్, ఆ బాక్స్ మీద అయితే మీరు అయితే ట్యాప్ చేయాలి. ఓకేనా, ఆ బాక్స్ మీద మీరు ట్యాప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మీరు లాక్ చేసుకోవచ్చు, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు అయితే క్వాలిటీ కూడా చాలా హైలో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మనకైతే ఫుల్ స్క్రీన్ జియోటీవీ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ నా టెలిగ్రామ్ లింక్ అనేది నేను చాలా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాంట్లో కూడా అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఒకరి లైక్ చూస్తే లైక్ చేయండి, మన ఛానల్కి అయితే మీరు అయితే కొత్తకొస్తే మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకు అయితే ముందుగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.